ओके चिल्ड्रन गुड मॉर्निंग मन कंजरा गेयम पाड़कुन्नाम कदा कंजरा लेसन गेयानी पाड़ एक्सप्लेनिंग अयिपोयिंदी इप्पुडु मनं दीनिकी एनकाल उन्न ग्रामर पार्ट चूद्दाम फस्ट विनंडी मात्लाडंडी उंदी कदा इदी मीरे ओन गा ट्राई चेयंडी सेकंड चदुवंडी गेयंलो किंदि वाक्यालु गुर्तिंचंडी वाटि किंद गीत गीयंडी ఈ పదాలు ఉన్నాయి కదా జజ్జనకర జనారి కంజర్ అనే బజారే కంజరతో కొట్టరే ఈ మూడు వాక్యాలు ఉన్నాయి కదా ఈ మూడు వాక్యాలని మనం ఇక్కడనే గేయం రాసి పెట్టాను బోర్డు పైన ఈ గేయంలో మనం గుర్తిస్తాం మీకు ఇక్కడ ఆల్రెడీ గేయం ఉంది కదా పేజ్ నెంబర్ 21లో ఈ గేయంలో గుర్తించండి జజ్జనకర జనారే ఎక్కడుంది ఫస్ట్ లైన్ జజ్జనకర జనారే సెకండ్ లెటర్ ఏముంది సెకండ్ వాక్యం ఏముంది కంజర్ అనే బజారే ఉంది కదా కంజర్ అనే బజార్కి అండర్లైన్ చేయాలి ఇక్కడ గీత గీయండి అన్నారు కదా గీతని గీయాలి రౌండ్ ఆఫ్ చేయకూడదు కంజర్ అనే కొట్టరే ఎక్కడ ఉంది కంజరతో కొట్టరే ఇక్కడ ఉంది మీరే చూస్తూ ఎక్కడ ఉందో చూసి ఓన్గా ట్రై చేయండి ఇక్కడ వాక్యాలను చూసుకుంటూ ఇట్లా పేజీలోకి వచ్చి కంజరన కొట్టరే అనేద కింద అండర్లైన్ చేయండి మూడు వాక్యాలకి అలాగే సెకండ్ బిట్లో అదే పేజీలో ఆ బిట్ గేయంలోని కంజర పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి ఇక్కడ కంజర అనే పదం కనబడితే చాలు మీరు దానికి సున్నా చుట్టాలి జజ్జనకర జనారే కంజర కంజరకి మాత్రమే సున్నా చుట్టండి ఇక్కడ కంజర ఉంది ఇంకా మన లెసన్ నేమ్ కంజర కదా కం జా రా ఎక్కడుంది చూడండి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇలా మీరే ఓన్గా కంజర చూసి రౌండ్ ఆఫ్ చేయండి ఇంకెక్కడ ఉన్నాయా ఎక్కడ లేవు అలా ఆ గేయం మొత్తంలో కంజర అనే వర్డ్ కనబడితే దానికి రౌండ్ ఆఫ్ చేయండి ఓకే అదే పేజీలో 22 పేజీలోనే మళ్ళీ ఈ బిట్ ఉంది ఈ బిట్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యాలు ఇక్కడ ఉన్నాయి చూడండి పిల్లలు కంజర కొట్టడం నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉంది కంజర పిక్చర్ కంజర పిల్లలు కంజరం నేర్చుకుంటున్నారు ఇందులో కంజర ఎక్కడ ఉంటే దాని కింద గీత గీయాలి కంజర అనే వర్డ్ గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు ఇందులో కంజర ఎక్కడుంది సెకండ్ కంజర పాటలకు పిల్లలు నాట్యం చేస్తున్నారు కంజర వాయిస్తుంటే నాట్యం చేస్తున్నారు కంజర ఎక్కడుంది కంజర ఈ వర్డ్ ఒకటి గుర్తించుకొని దాన్ని అండర్లైన్ చేయండి అన్నిటికి ఈ బిట్లో ఇక్కడే ఉంది మీకు పేజ్ తర్వాయి పేజ్ ఓపెన్ చేయండి అక్కడ ఈ బిట్ పేజ్ నెంబర్ 23లో ఈ బిట్ సెకండ్ ఈ బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి బొమ్మ ఏంటి కంజర కదా కంజర కం జా రా కం జా రా మూడు అక్షరాలను కలిపితే ఏమవుతుంది ఒక పదం అయింది ఆ పదం ఏంటి కంజర అలాగే సెకండ్ ఊ బిట్ అదే పేజీలో ఫస్ట్ మొత్తం ఈ పేజీలోనే చెప్తున్నాను ఊ బిట్ కం జా రా ఇప్పుడు మనం ఇది బోర్డ్ పైన రాస్తున్నాం చూడండి కం జా రా ఇది ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ థర్డ్ అక్షరం ఓకే ఇక్కడ పక్కనే రాసేయండి నేను కింద రాస్తాను మీరు ఫస్ట్ అక్షరం ఏంటి పిల్లలు కం సెకండ్ అక్షరం ఏంటి జా మూడవ అక్షరం ఏంటి రా మూడు కలిపితే ఏమైంది మూడు అక్షరాలు కలిపితే ఏమైంది కంజర అలాగే ఇక్కడ మూడవ అక్షరం ఒకటవ అక్షరం కలపండి అన్నారు మూడవ అక్షరం ఏంటి ఒకటవ అక్షరం ఏంటి మూడవ అక్షరం ఏంటి రా ఒకటవ అక్షరం కం రకం రెండవ అక్షరం మూడవ అక్షరం కలపమన్నాడు మళ్ళీ రెండవ అక్షరం ఏంటి మూడవ అక్షరం ఏంటి రెండవది జ మూడవ అక్షరం రా రెండు మూడు మళ్ళీ రెండు మూడు ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఈ వర్డ్స్ని చూసి రాసేయాలి ఇంకా ఎక్కడున్నాయో చూసి రెండవ అక్షరం ఎక్కడుంది జ మూడవ అక్షరం ఎక్కడుంది రా
జర జర ఇది కూడా జంట పదం జర జర కంజర రకం జర 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 ఓకే మళ్ళీ ఇదే పేజీలో ఊబిట్ ఇక్కడ తాక్షరం ఉంది బాక్షరం ఉంది లాక్షరం ఉంది కాక్షరం జర ఇక్కడ ఉంది ఇదే టేబుల్ ని నేను ఇక్కడ వేస్తాను వీటికి ఏం చేయమన్నారంటే కింది అక్షరాలకు సున్నా చేర్చాలి ఇదైతే మీరు ఈజీగా మీరే చేయాలి ఇది మీకే హోం వర్క్ ఓన్లీ ఒకటి చేస్తానేనంటే తా ఉంది పక్కన సున్నా మీరు అన్నిటికి ఈ అక్షరాలను రాస్తూ దాని పక్కన సున్నా పెట్టాలి మీరే చేయాలి ఇది మాత్రం ఇదే మీరు రాయాలి అన్నిటికీ సున్నా పెట్టుకుంటూ కలుపుకుంటూ వెళ్ళండి చాలా ఈజీ బిట్ కదా ఇది మీకు ఓకే నెక్స్ట్ ఏ బిట్ ఏ బిట్లో కొన్ని పదాలు ఉన్నాయి ఇవేంటో చూద్దాం ఇప్పుడు తల లత కళ కంత తబల కంజర బంజర జలజ జల జల లక లక జర జర బర బర ఓకే ఈ పదాలు చాలా ఎక్కువ పదాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఒకటేసారి రావివి కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎక్కువ చదవడం చదువుతూ ఉంటే వస్తాయి మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తూ దాని మీనింగ్ చెప్తా తల అంటే ఏంటి హెడ్ తల మన తలకాయ ఉంది కదా అదే లత లత పేరుంటుంది లత అంటే తీగ అనే మీనింగ్ కూడా వస్తుంది కళ డ్రీమ్స్ కంత ఇవి కంతలు ఉన్నాయి కదా తబల సంగీత వాయిద్య పరికరం మన ఫస్ట్ లెసన్ తబల సెకండ్ కంజర బంజర అలాగే జలజ జలజల జలజల వాటర్ కురిసినాయి అంటాం కదా అది లక లక జర జర అలాగే వస్తాయి అన్ని మీనింగ్స్ ఇవి మన తెలంగాణ వర్డ్స్ ఇవి వర్డ్స్ తెలంగాణ వాళ్ళు వాడే భాషలో ఎక్కువగా ఇలా ఉంటాయి బరబర జలజర లకలక జలజల జలజ అనే వర్డ్స్ ఇవి ఎక్కువసార్లు చదువుతూ ఉంటే మీకు ఎక్కువసార్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ పేజ్ 24లో కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచండి ఇక్కడ పిక్చర్ ఉంది ఏ పిక్చర్ ఇది తబల కదా తబల ఎక్కడ ఉంది అండర్లైన్ చేయండి తబల తబలకి ఫస్ట్లో ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ నేను ఒకసారి పిక్చర్ చెప్తాను తర్వాత ఈ వర్డ్స్ చెప్తాను తబల పిక్చర్ ఇదేం పిక్చర్ సెకండ్ లెసన్ ఏంటిది కంజర కదా కంజర ఇదేంటి తల ఇది తబల ఇది తల కంజర అంటే తబల అనేది ఎక్కడుంది మీరే అండర్లైన్ చేయండి ఇక్కడ గీత గీయండి కంజర ఎక్కడుంది ఇక్కడుంది కంజర ల తల ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇది మీకు హోంవర్క్ ఇది కింది చుక్కలు కలుపుతూ అక్షరాలను కలిపి రాయండి కలుపుతూ చదవండి బంక రజతం ఇవి ఉన్నాయి కదా ఈ అక్షరాలను ఈ గీతలను కలుపుతూ రాస్తే మీకు చక్కగా అందంగా రైటింగ్ వస్తుంది గుండ్రంగా ఇది మీది హోంవర్క్ మీకు ఇది అలాగే ఇక్కడ కూడా మళ్ళీ 25 పేజ్ నెంబర్ 25లో ఆ బిట్ ఉంది సెకండ్ ఆ బిట్ ఇది కూడా సేమ్ అలాగే కాపీ రైటింగ్ టైప్లో పదాలు కింద గీతల్లో అందంగా రాయండి అని ఇచ్చారు ఇవే పదాలని ఈ టూ లైన్స్లో నీట్గా గుండ్రంగా రాయండి కలం అంటే ఏంటి మన పెన్ తెలుగులో కలం అంటారు ఇంగ్లీష్లో పెన్ తబల సంగీత వాయిద్య పరికరం కంజర కూడా జలజల ఇవి మూడింటిని ఇక్కడ రాసేయండి ఈ నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు పదాలని టూ టూ లైన్స్లో రాసేయండి నీట్గా రాయండి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే రెండు అక్షరాల పదాలు ఉన్నాయి మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇప్పుడు మనం ఈ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు అని ఇక్కడ టేబుల్ ఉంది ఈ టేబుల్ని మీరు కూడా ట్రై చేయండి ఈ లెసన్లోనే ఉంటాయి ఇప్పుడు నేను కూడా కొన్ని రాస్తాను బోర్డు పైన మీరు కొన్ని ట్రై చేయండి తాక్షరం బాక్షరం లాక్షరం కాక్షరం జాక్షరం రాక్షరం సున్నా ఈ అక్షరాలతో వచ్చే పదాలు మాత్రమే ఈ టేబుల్లో ఈ పట్టికలో రాయాలి అంటే ఫస్ట్ రెండు అక్షరాల పదాలు ఉన్నాయి రెండు అక్షరాల పదాలు ఇవి రెండు అక్షరాల పదాలు ఇవి మూడు అక్షరాలు మూడు అక్షరాల పదాలు ఇది నాలుగు అక్షరాలు
ఈ టేబుల్లో మీకు వచ్చినన్ని పదాలు రాయండి, టైప్ అయ్యాక ఈ టూ లైన్స్ కూడా యూజ్ చేయండి. కొన్ని చూద్దాం. ఈ లెసన్లో మనం చాలా చూస్తాం కదా, ఇక్కడ ఈ పేజ్ నెంబర్ 23లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి, రెండు అక్షరాల పదాలు, ఇవి మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు, అలా కొన్ని పదాలు చూద్దాం మనం. ఏమున్నాయి ఈ లెసన్లో ఎక్కువ ఏమొచ్చాయి? తల వచ్చింది కదా, లత. ఈ లెసన్లో వచ్చినవే కాదు, మీకు ఏం వర్డ్స్ తెలిస్తే, మీరు యూకేజీలో కూడా చదువుకున్నారు కదా, అక్కడ కూడా ఏమైనా వర్డ్స్ తెలిస్తే అవి కూడా రాయచ్చు, ఆ పదాలు కూడా ఇక్కడ రాయచ్చు. ఇంకా కళ, ఇలా కొన్ని నేను ఒక త్రీ ఒక మూడు పదాలు రాశాను, మీకు ఇంకేమైనా తెలిస్తే మీరు కూడా రాయండి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని రాయండి. మూడు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు మన లెసన్ నేమ్సే ఉన్నాయి కదా, తబల, కంజర, పలక, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి, అరక, అటక, అలా. నాలుగు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు మీకు ఎక్కువ తెలియకపోతే చూడండి, ఇటు పేజ్ నెంబర్ 23లో ఉంది, జల జల, లక లక, జర జర, గల గల, అలా రాయొచ్చు, జల జల జల, బర బర. ఇలాగే మీరే రాయాలి, ఇంకా వీలైన వర్డ్స్ అన్ని పట్టికలో రాయండి. ఫోర్త్ బిట్ సృజనాత్మకత, కింది బొమ్మను చూడండి, గీయండి, పేరు రాయండి. ఈ కంజర ఉంది కదా, ఈ కంజర పిక్చర్ ఆల్రెడీ రేసింది, మీరు కూడా సేమ్ అదే విధంగా మీరే ఓన్గా వేయండి. ఈ కంజర పద, ఈ కంజర బొమ్మను మీరే గీసి అందంగా గీసి రంగులు వేయండి. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది, సెకండ్ లెసన్. ఓకేనా?